ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడికి మరొకసారి హైకోర్టు బ్రేక్ వేసింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది తాజాగా వెల్లడైన తీర్పుతో హైకోర్టు వెల్లడించిన తీర్పుతో అంటే అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి జరిగిన లావాదేవీల విషయంలో తాజాగా ఏసీబీ కేసులు నమోదు చేయడం కొంతమందిని ఆ ఛార్జ్ షీట్లో పెట్టడం సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ కేసులు నమోదు చేయాలని చెప్పి ఏసీబీకి ప్రభుత్వం ఆదేశించడం ఇదందరికీ తెలిసిన విషయం అయితే దీని మీద ఈసారి ప్రతిపక్షం నేరుగా పిటిషన్ వేసింది ప్రతిపక్షానికి చెందిన నేతలు వరల రామయ్య గారు అలాగే ఆలపాటి రాజేంద్రప్రసాద్ వీళ్ళిద్దరూ ఎప్పుడైతే నేరుగా వాళ్ళు కోర్టుకి వెళ్ళారో ఎప్పుడైతే పిటిషన్ వేశారో కోర్టు కూడా దాని మీద స్టే ఇవ్వడం అంటే సిట్టు విచారణ ఇంకా కంటిన్యూ చేయకూడదు బ్రేక్ వెయ్యాలి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా సిట్ విచారణ నిలిపివేయాలి సిట్ విచారణ జరగకూడదు అని అలా అదే టైంలో ఏసీబీ కేసుల విషయంలో కూడా ఏసీబీ కూడా ఎందుకంటే సిట్ విచారణ ఎలా అయితే ఏదైతే నివేదిక ఇచ్చిందో సిట్ విచారణ ఇచ్చిన నివేదిక ఆధారంగానే కేసులు పెట్టమని చెప్పి ఏసీపీ కప్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం అయితే దాంతో దానికి కూడా బ్రేక్ పడినట్లయింది ఒక పక్క సిట్ విచారణతో పాటు దీనికి కూడా బ్రేక్ పడినట్లు అయింది ఒక రకంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరొకసారి ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్టే హైకోర్టు ద్వారా అనేది ఇప్పటికే వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి కోర్టు ద్వారా ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రతిపక్షం తరపున ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పిటిషన్ వేయడం దాని మీద స్టేటస్ కోళ్లను స్టేలను కోర్టు నుంచి రావడం ఆ పనికి బ్రేక్ పడడం జరుగుతూనే ఉంది అయితే ఈసారి తాజాగా టీడీపీకి చెందిన నేతలే టీడీపీలో ఉన్న సీనియర్ నేతలే ఇప్పుడు డైరెక్ట్గా దీని మీద పిటిషన్ వేయడం అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇంటెన్షన్ ఏంటి అనేది కూడా అప్పుడు ఆలోచింపజేసేలా ఉంది ఈ పిటిషను అనేది ఎందుకంటే ఇప్పటివరకు మన రైతులు వేశారు పిటిషన్లు ఎవరెవరు వేశారు లాయర్లు వేశారు రకరకాలుగా పడినయి పిటిషన్స్ కానీ ఈసారి ఈ విషయంలో మాత్రం ఎప్పుడైతే ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేయడం ప్రారంభించారో ఇమీడియట్గా రంగంలో దిగింది తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి చెందిన నేతలతో పిటిషన్లు వేయించడం ఎట్టగేలకు స్టే తీసుకురావడం హైకోర్టు ద్వారా అంటే ఈ వరుస స్టేలు రావడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క ఇంటెన్షన్ ఏంటి అంత హడావుడిగా పిటిషన్లు వేయాల్సిన అవసరం ఏముంది అనేది ఇప్పుడు రాజకీయ కోణంలో చూస్తున్నారు సిట్ విచారణలో వెలుగు చూసిన ఏంటి ఎటువంటి నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది ఎటువంటి నివేదిక ఆధారంగా ఏసీబీ కేసులు నమోదు చేసింది అంటే ఏసీబీ అంటేనే యాంటీ కరప్షన్ బ్యూరో కాబట్టి అవినీతి వ్యతిరేక నిరోధక చట్టం కాబట్టి ఖచ్చితంగా ఈ అవినీతి నిరోధక చ నిరోధక చట్టాన్ని అమలు చేయాలి అంటే ఖచ్చితంగా అక్కడ అవినీతి జరిగి ఉంది అని చెప్పి నిరూపించగలగాలి అప్పుడే ఇది అదే ఆస్తులకు సంబంధించి అయితే ఈడీ కప్ చెప్తారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ ఈసారి ఎప్పుడైతే ఏసీబీ కప్ చెప్పారు ఖచ్చితంగా అక్కడ అవినీతి జరిగింది అనే అనుమానం అయితే ప్రజల్లో కలిగింది కానీ ఇమీడియట్గా ఇప్పుడు స్టే రావడంతో మళ్ళీ అక్కడ అవినీతి జరిగి ఉండకపోవచ్చా అనే అనుమానాలు కూడా జరుగుతున్నాయి మొత్తానికి ప్రతిపక్షం చాలా యాక్టివ్గా ఉందనుకోవాలో లేకల్ ఇష్యూస్లో ప్రతిపక్షం తనకున్న అనుభవాన్ని లీగల్ ఇష్యూస్ ద్వారా అధికార పార్టీ మీద తన ప్రతాపాన్ని చూపించే ప్రయత్నంలో సక్సెస్ అవుతుందనుకోవాలో ఏదైనా కానివ్వండి మొత్తానికైతే మాత్రం మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి ఒక ఎదురు దెబ్బ తగిలింది ఈ హైకోర్టు స్టేతో అనేది మరి తదుపరి నిర్ణయం ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఇష్యూ మీద సుప్రీం కోర్ట్ వరకు వెళ్తుందా రాజ్యాంగ ధర్మాసనాల వరకు వెళ్తుందా ఫైనల్ గా ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరమైన అంశమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేయండి